కార్యాలు చేసినటువంటి దుష్టుడు దుర్మార్గుడు 420 గారు చంద్రబాబు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినాక ఏ ఇంటిలో బియ్యం తీసుకున్నారు, ఏ ఇంటిలో పెన్షన్ తీసుకున్నారు, ఏ ఇంటిలో ఆరోగ్యశ్రీతో డబ్బులు ఖర్చు పెట్టించారు, ఏ ఇంటిలో భరోసా వచ్చింది, ఏ ఇంటిలో ఆసరా ఇచ్చారు, ఎవరన్నా పక్కింటి అడిగినా తెలుసా? ఆ కుటుంబానికి ప్రభుత్వానికి తప్పించి ఈరోజు దుర్మార్గుడు చంద్రబాబు నాయుడు చీప్ పబ్లిసిటీ కోసం వృద్ధుల్ని, వికలాంగుల్ని, వితంతువుల్ని అందరినీ కూడా రోడ్డు మీదకి లాగి వాళ్ళు ఏదో ప్రభుత్వం నుంచి లబ్ధి పొందుతున్నట్టు చూపించి ఇన్ని లక్షల కోట్ల రూపాయలు పేదలకి పంచిపెడుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డిని ఓడించాలి, ఈ రాష్ట్రం అభివృద్ధి చెందట్లేదని చెప్పి దుర్మార్గపు మాటలు చెప్తూ దొంగ కూటములు కట్టి ఎన్నికలకు వచ్చారు. ఈరోజు నేను ఒకటే అడుగుతున్న చంద్రబాబు నాయుడు కానీ చంద్రబాబు నాయుడికి మద్దతు తెలిపేటువంటి సొంతంగా ప్రకటించుకున్నటువంటి మేధావులకు కానీ ఈ పచ్చ మీడియాని కానీ ఆత్మగౌరవం అంటే ఏంటి? మీకే ఉంటుంది ఆత్మగౌరవం, మీకే ఉంటాయి గౌరవ మర్యాదలు, మీ కుటుంబ సభ్యులకు ఉంటాయి గౌరవ మర్యాదలు. ఒక వికలాంగుని రోడ్డు మీద నడుచుకుంటా లేకపోతే రోడ్డు మీద నలుగురు మోసుకుని వెళ్ళి ఫెన్షన్ ఆఫీస్కి తీసుకెళ్ళి ఇవ్వాల్సినటువంటి కర్మ పట్టించింది ఎవడో నువ్వు కాదు. ఒక వితంతున్న రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్ళి ఆఫీస్ దగ్గర వెయిట్ చేసి పెన్షన్ తీసుకునేటువంటి కర్మ పట్టించింది నువ్వు కాదా? ఒక వృద్ధుల్ని 60 సంవత్సరాలు దాటినటువంటి వృద్ధుల్ని ఇంటికాడ చల్లగా ఉండాల్సినటువంటి వృద్ధుల్ని మండుటెండలో మలమల మాడుస్తా వాళ్ళ ఆత్మగౌరవాన్ని దెబ్బకొట్టినటువంటి వెదవి 420 గాడు నువ్వు కాదా? ఈ రాష్ట్ర ప్రజలు గ్రహించండి, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అగ్రకులాలు ఉన్నటువంటి పేదలు ప్రభుత్వం మీద ఆధారపడేటువంటి ప్రతి వ్యక్తి కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మీకు ఇచ్చినది ఆత్మగౌరవం. మీ ఇంట్లో మీరుంటే ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి స్కీములు డిబిటీ ఆయన బటన్ నొక్కుతాడు మీ అకౌంట్కి డబ్బులు వస్తాయి. మూడో గంటకి తెలుసా? మీ వాలంటీర్ పొద్దున్నే తలుపు కొట్టి కోడి కుయ్యక ముందే మీ దగ్గర డబ్బులు ఇచ్చేటువంటి 66 లక్షల మందికి 3 గంటల్లో డిస్పాచ్ చేసేటువంటి ఒక యంత్రాంగాన్ని నిర్మించినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఇదంతా కూడా ప్రజల ఆత్మగౌరవాన్ని కాపాడతా కదా, పేదవాడి ఆత్మగౌరవాన్ని కాపాడతా కదా. ఈరోజు సిగ్గు లేకుండా ఈ దుర్మార్గుడు చంద్రబాబు నాయుడు సచివాలయాల దగ్గర వృద్ధుల్ని, వికలాంగుల్ని, వితంతువుల్ని పడిగాపులు పడి ఎవరెవరు పెన్షన్లు తీసుకుంటున్నారు ఏంటని ఈరోజు పబ్లిక్గా 10 మందికి తెలిసేటట్టు చేసినటువంటి దుర్మార్గుడు. మీ ఆత్మగౌరవం కాపాడుకోవాలన్నా, మీ పిల్లలు చదువుకోవాలన్నా, మీకు ఆరోగ్య సమస్యలు లేకుండా ఉండాలన్నా, మీరు ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక ఇల్లులో మీరు మీ కుటుంబం గడపాలన్నా, ప్రభుత్వం నుంచి మీకు ఆర్థికంగా ఏదో రకంగా చేయూత రావాలన్నా, మీ కుటుంబాలు బాగుపడాలన్నా, మీ పిల్లలు చదువుకోవాలన్నా ఒక్క జగన్మోహన్ రెడ్డి గారి వల్లే సాధ్యమవుతుంది. ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు తప్పించి ఈ స్కీములు కానీ ఈ ఆత్మగౌరవాన్ని కానీ కాపాడగలిగినటువంటి వ్యక్తి ఈ భూమి మీద పుట్టల ఒక్క జగన్మోహన్ రెడ్డి గారే కాపాడగలడు. ఈరోజు పబ్లిసిటీ పిచ్చితో అధికారం ఉన్నట్టు కావాలన్నటువంటి దాహంతో సొంత మామను వెన్నుపోటు పడిచినటువంటి దుర్మార్గుడు చంద్రబాబు నాయుడు. వీళ్ళందరూ కూడా అక్రమ కలయిక, ఇది అక్రమ సంబంధాలతో కలయిక. జగన్మోహన్ రెడ్డి గారిని దించాలి, వీళ్ళు అధికారంలోకి రావాలి, వాళ్ళు పార్టీని పికప్ చేసుకోవాలి, ఇంకొకటి 0% ఉన్నటువంటి బీజేపీ ఎన్నో కొన్ని 4 సీట్లు గెలుచుకోవాలి, వీళ్ళు ఎమ్మెల్యేలు అవ్వాలి, ఎంపీలు అవ్వాలి. వీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే వీళ్ళకి రాజకీయంగా నిరుద్యోగులు అయ్యారనే ఉద్దేశంతో వీళ్ళందరూ కలిసి దొంగ కూటమి కట్టి జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజల ఆశీస్సులు మెండుకున్నాయి. మేము బజార్లో తిరిగినప్పుడు ఈరోజు ఒకటే చూస్తున్నారు, మా కొడుకు జగన్మోహన్ రెడ్డి గారు, మా అబ్బాయికి మేము ఓటేస్తాం, మా బిడ్డకు మేము ఓటేస్తాం, మమ్మల్ని ఈ స్వతంత్రం వచ్చినాక పెద్ద పెద్దవాళ్ళు చెబుతున్నారు, మమ్మల్ని ఈ రకంగా చూసినటువంటి వ్యక్తి ఎవడో లేడు, ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు చూస్తున్నాడు. మా ఇంట్లో ప్రతి ఇంట్లోనూ ఏదో ఒకటి ఆరోగ్య సమస్య వచ్చింది, ఆరోగ్యశ్రీ ద్వారా వైద్యం జరిగింది, మా పిల్లలకు అమ్మఒడి వచ్చింది, మాకు డ్వాక్రా రుణాలు రద్దు అయినాయి, మేము చాలా బాగున్నాం, మేము జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళని ఉపయోగపడ్డాడు మాకు ఆయన, మేము జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతు ఇస్తాం, జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేస్తాం, మేము ఈ రాజకీయ నాయకులు చెప్పేది నమ్మం వినం, మేము జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ ముఖ్యమంత్రిని చేస్తాం, ఆయన మా బిడ్డ అని చెప్పి వృద్ధులు, వికలాంగులు, వితంతువులు ఆయన గుండెల్లో పెట్టుకున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఓటమిని ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రజలు అంగీకరించేటువంటి పరిస్థితుల్లో లేరు. జగన్మోహన్ రెడ్డి గారికి బ్రహ్మరథం పడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారిని 2వ సారి ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్ర ప్రజలు కూర్చోబెడతారు. మీరు ఎన్ని కుట్రలు పన్నినా ఎందుకు ఎన్ని కుతంత్రాలు పన్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇంటికి ముక్క కూడా పేకలేరు.
Rolling. Do subscribe Saksham Vizag. Watch, like, share and comment. Thank you.